కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపత్ పథకాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కనీవిని ఎరుగని రీతిలో విధ్వంసం చెలరేగింది ఒక్కసారిగా దూసుకువచ్చిన వేల మంది ఆర్మీ ఆశాభులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు ఎనిమిది రైళ్లకు చెందిన బోగీలను తగులపెట్టారు షాపులను లూటీ చేశారు ఆర్టీసీ బస్సులపైన దాడి చేశారు పక్కా పథకం ప్రకారం జరిగిన ఆ దమనకాండను ఆపేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా పలువురికి బుల్లెట్లు తాకి గాయాలయ్యాయి ఉదయం మొదలైన నిరసనలను అతి కష్టం మీద సాయంత్రానికి పోలీసులు అదుపు చేశారు ఎన్నడూ జరగని విధ్వంసం నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగింది ప్రత్యేక ఉద్యమం ఉవ్వెత్తురలేసిన సమయంలోనూ ఈ స్థాయిలో హింసాత్మక ఘటనలు జరగలేదు తెలంగాణలో ఎనిమిదేళ్ల తర్వాత పోలీస్ తుపాకీ తూటా పేలింది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు సహా ఏపీ నుంచి వేల సంఖ్యలో తరలివచ్చిన వచ్చిన అగ్నిపథ్ అసంతృప్తులు పక్కా పథకం ప్రకారం చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు నిరసనకారుల దాడులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భీతావహంగా మారింది సైనికుల ఎంపిక కోసం కేంద్రం కొత్తగా ప్రతిపాదించిన అగ్నిపత్ పథకంపై గతంలో ఆర్మీ రిక్రూట్మెంటుకు ఎంపికైన అభ్యర్థులు నిరుద్యోగులు అసంతృప్తిలో ఉన్నారు దాన్ని వ్యతిరేకిస్తూ గురువారం దేశవ్యాప్తంగా నిరసనలు జరగ శుక్రవారం అవి సికింద్రాబాద్ను తాకాయి అగ్నిపత్ పథకంపై తమ వ్యతిరేకతను కేంద్రానికి తెలియజెప్పాలనే లక్ష్యంతో ఉన్న యువత తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ఎంచుకున్నారు ఉదయం తొమ్మిది గంటల వరకు స్టేషన్లో పరిస్థితి ప్రశాంతంగానే ఉంది సుమారు తొమ్మిది గంటల పదిహేను నిమిషాల సమయంలో ఒక్కసారిగా మూడో నెంబర్ గేట్ నుంచి వందల సంఖ్యలో యువకులు ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ వైపు చొచ్చుకొచ్చారు పక్కా ప్రణాళిక ప్రకారం ఒలిఫెంటా బ్రిడ్జి నుంచి కొందరు పదో నెంబర్ ప్లాట్ఫామ్ వైపు నుంచి మరికొందరు స్టేషన్లోకి చొరబడ్డారు ఇంకొందరు అప్పటికే రైల్వే స్టేషన్లో ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు స్టేషన్లోకి ప్రవేశించిన సుమారు రెండు వేల మంది నిరసనకారులు వచ్చి రాగానే విధ్వంసం మొదలుపెట్టారు కనిపించిన వస్తువునల్లా పగలగొట్టారు ఊహించని ఈ పరిణామంతో అక్కడ ఉన్న ఆర్పీఎఫ్ రైల్వే జనరల్ పోలీసులు తలోదిక్కు పరుగులు తీశారు నిరసనకారుల వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను అజంతా ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ రాయ్పూర్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ సహా ఎనిమిది రైళ్ల బోగీలపై చల్లి నిప్పు అంటించారు ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురైన ప్రయాణికులు అరుపులు హహాకారాలతో స్టేషన్ వాతావరణం దద్దరిల్లింది రైల్వే బోగీలకు నిప్పంటించిన తర్వాత మంటలను ఆర్పేందుకు వస్తున్న అగ్నిపాపక శకటాలు రాకుండా అడ్డుకున్నారు రైళ్లకు నీళ్లు సరఫరా చేసే పైపులు ఆపేశారు ఊహించని విధ్వంసం మొదలు కావడంతో రైల్వే పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు నిరసనకారులను శాంతింపజేసేందుకు యత్నించిన పోలీసులపై రాళ్లు రువగా పలువురికి గాయాలయ్యాయి గాల్లోకి కాల్పులు జరిపినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో నేరుగా ఆందోళనకారులపైకే పోలీసులు తుపాకీ ఎక్కుపెట్టారు ఆ కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన దామెర రాకేష్ చనిపోగా మరో పన్నెండు మందికి గాయాలయ్యాయి భారీ స్థాయిలో పోలీసు బలగాలను రంగంలోకి దింపడం అప్పటికే చాలా మంది ఆందోళనకారులు చెల్లాచెదురు కావడంతో మధ్యాహ్నం తర్వాత పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది ఒక పక్క రైల్వే సహాయక బృందాలు దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టాయి మొత్తంగా ఆ ఘటనలో రైల్వే శాఖకు ఏడు కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు చర్చలకు రావాలని రైల్వే సహా రాష్ట్ర పోలీసులు ఆహ్వానించిన నిరుద్యోగులు ససేమిరా అన్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కే ఆర్మీ అధికారులు రావాలని ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని అగ్నిపథ్ రద్దు చేయాలని కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు పట్టాలపైనే నిరసన ప్రదర్శన కొనసాగించారు సాయంత్రం ఆరు గంటల సమయంలో పోలీసులు ఆందోళనకారులను అక్కడ్నుంచి తరిమేశారు కొందరిని అదుపులోకి తీసుకోవడంతో దాదాపు ఎనిమిది గంటల పాటు సాగిన విధ్వంస కండకు తెరపడింది అనంతరం బృందాలుగా విడిపోయి నాలుగు ప్లాట్ఫామ్ల పట్టాలపై బైఠాయించారు వందే మాతరం జవాన్ నినాదాలతో హోరెత్తించారు జాతీయ పతాకాన్ని సేవ్ ఆర్మీ ప్లకార్డులు ప్రదర్శించారు అగ్నిపత్ పథకాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే రిక్రూట్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు తమకు ఏ పార్టీతో విద్యార్థి సంఘాలతో సంబంధం లేదన్నారు సైన్యంలోకి ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఆర్మీ అధికారులు పదిహేను నెలలుగా రద్దు చేస్తూ వస్తున్నారు చివరికి అగ్నిపత్ పేరుతో కొత్త పద్ధతిలో నియామకాలు చేపట్టాలని నిర్ణయించారు దాంతో రెండేళ్లుగా పరీక్ష రాసేందుకు ఎదురుచూస్తున్న అభ్యర్థులు తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనయ్యారు పరుగు పంద్యం వైద్య పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యామని పరీక్ష రాసి ఫలితాలొస్తే సైన్యంలో వివిధ విభాగాల్లో ఉద్యోగాలు వస్తాయనుకుంటే ఇప్పుడు కొత్త పద్ధతి ప్రవేశపెట్టడం ఏమిటని వారంతా ఆగ్రహంతో ఉన్నారు అందుకు వ్యతిరేకంగా హైదరాబాద్లోని రైల్వే స్టేషన్లు ఆర్మీ ఎదుట నిరసనలు తెలపాలని నిర్ణయించుకున్నారు ఆర్మీ క్యాండిడేట్స్ ఆర్మీ బ్రదర్స్ ఆర్మీ కోచింగ్ క్యాండిడేట్స్ పేరుతో వాట్సాప్ గ్రూపులు నిర్వహిస్తున్న వారంతా ఆయా గ్రూపుల్లో సమాచారాన్ని చేరవేసుకున్నారు ఆ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలకు చెందిన వారు గురువారం రాత్రే వేరువేరు రైళ్లలో సికింద్రాబాద్ చేరుకున్నారు మిగిలిన జిల్లాల వారంతా శుక్రవారం ఉదయాన్నే అక్కడికి వచ్చారు సుమారు రెండు వేల మంది ఒకచోటకు చేరుకున్నాక కార్యాచరణ రూపొందించుకున్నారు పోలీస్ కాల్పుల్లో బుల్లెట్టు తగిలి మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మద్దివంచ గ్రామానికి చెందిన లక్కం వినయ్ గాయపడ్డారు వినయ్ ను గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మాట్లాడుతూ తను చనిపోతే పోలీసులు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగే కారణమని తెలిపారు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనలో పోలీసులు ఆందోళనకారులను నిలువరించకపోతే పెను విధ్వంసమే జరిగి ఉండేది ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం కొందరు ఆందోళనకారులు స్టేషన్కు ఆనుకొని ఉన్న డీజిల్ ఇంధన డిపోపై దాడి చేసేందుకు దూసుకువచ్చారు డిపో సమీపంలోని నాలుగు వేల లీటర్ల హెచ్ఎస్ఓ ఆయిల్ మూడు వేల లీటర్ల ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఉన్నా లోకో ఇంజన్ వైపు దూసుకొచ్చి నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు ప్రమాదాన్ని పసిగట్టిన పోలీసులు వారిని నిలువరించారు లేకుంటే పెద్ద విస్ఫోటనం జరిగి ఆస్తి ప్రాణ నష్టం సంభవించి ఉండేదని భావిస్తున్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటు చేసుకున్న తీవ్ర ఆందోళనల దృష్ట్యా రాష్ట అన్ని రైల్వే స్టేషన్లను కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అప్రమత్తం చేసి పలు సర్వీసులను నిలిపివేశారు మెట్రో ఎంఎంటీఎస్ రైళ్లను ఆపేశారు జిల్లాలోని ప్రధాన స్టేషన్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సికింద్రాబాద్ స్టేషన్లో సాయంత్రం ఆరున్నర గంటల కల్లా రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు